ma diciamo che è quattro minuti dopo, ma non si è sposato di granato, ma sai, devo, poi c'è, ma pare, non parte di un certo. Ma bisogna di esserci, dai, mi posso, hai una lì, hai una cosa. అందులో భాగంగా మా కడవకుర్తి నియోజకవర్గంలో కూడా 165 గ్రామ పంచాయతీలు 165 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాని తర్వాత రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. రెండు మున్సిపాలిటీలో కడవకుర్తిలో 22 వార్డులు ఉన్నాయి. ఆమనగర్లో 15 వార్డులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని వార్డులలో కూడా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశం కూడా జరిగింది. మరి మా నాయకులు మా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ శ్రేణులు అందరి ప్రజల సహకారం నూటికి నూరు పాలు ఇక్కడ మొత్తం కూడా ఈ వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి మేమందరం కూడా తప్పకుండా కష్టపడతాం. ప్రతి మనిషికి కూడా వ్యాక్సినేషన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా కరోనాతో ఇబ్బంది పడకుండా ప్రాణాలు కోల్పోకుండా మేము పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలో అంతర్భాగం ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వమే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశాలను మొత్తం కూడా పాటించి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ కరోనా విషయంలో మేము తప్పకుండా అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇది కంప్లీట్ అయ్యే వరకు కూడా మా కార్యకర్తలు మా నాయకులు మా ప్రజాప్రతినిధులు అధికారుల సహకారం తీసుకొని డాక్టర్ల సహకారం తీసుకొని అదే డాక్టర్లు కూడా చాలా కష్టపడుతున్నారు. వాటితో పాటు ఇక్కడ మెడికల్ స్టాఫ్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఏఎన్ఎంస్ కానీ లేకుంటే ఆశా వర్కర్స్ కానీ గ్రామాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ తర్వాత ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ఈ కోవిడ్ విషయంలో కరోనా విషయంలో మనం భారతదేశంలోనే ముందున్నాం. వ్యాక్సినేషన్లో కానీ మరి ఒక 70 రోజుల్లో మనం 1 కోటి మందికి చేసినామంటే చాలా గొప్ప విషయం. అంతకుముందు 135 రోజులు పట్టింది కానీ ఇప్పుడు కూడా యుద్ధ ప్రాతిపదికగా ఒక వార్ పుట్టింది మాదిరిగా ఒక ఛాలెంజ్గా ఒక మెసేజ్గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఎంత బడ్జెట్ అయినా దీన్ని ఖర్చు చేయడానికి ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చారు కాబట్టి ఇలా మనమందరం కూడా కష్టపడి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం. ఆ విధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా తిరుగుతున్నారు. వారు కూడా అన్ని రకాల మన ప్రాంతానికి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ సోదరుడు హేమంత్ 2020 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మనకి తెలంగాణలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఈ కోవిడ్ పేషెంట్ ట్రేస్ అవుట్ కావడం జరిగింది. దాని తర్వాత అది స్ప్రెడ్ అయ్యి మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా స్ప్రెడ్ అయ్యింది. ఇప్పటికీ 1.5 సంవత్సరాలు దాటినప్పటికి కూడా కంట్రోల్లో ఉన్నప్పటికి కూడా ఇంకా కరోనా పోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా ఇది మొత్తం కూడా వ్యాప్తి చెందింది. మరి మన కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈ కరోనాను అరికట్టడానికి చాలా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ మన దేశంలో తయారు చేసి హైదరాబాద్లో కూడా బయోటెక్ కంపెనీ కూడా తయారు చేసింది. ఇప్పటికీ భారతదేశంలో ఉచితంగా 70 కోట్ల మందికి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కూడా దేశవ్యాప్తంగా మన ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 6,000 కోట్ల రూపాయలు కేవలం ఈ కరోనా కట్టడి కొరకు బడ్జెట్ నుంచి కేటాయించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం. మనం నిన్నటి వరకు 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయగలం. మన జనాభా 3 కోట్ల 60 లక్షలు ఉంటే ఇలా మొత్తం మైగ్రేషన్ కానీ ఇక్కడ వచ్చిపోయే వాళ్ళ సంఖ్య మొత్తం 4 కోట్లు. ఇది కూడా మొత్తం ఇంకా మిగిలిపోయినటువంటి 2 కోట్ల మంది కూడా 18 సంవత్సరాల వయస్సు మరి కంప్లీట్ చేసుకున్న వారికి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 12,751 గ్రామ పంచాయతీలు దాంతోపాటు 140 మున్సిపాలిటీలు మున్సిపల్ వార్డులలో కూడా కార్పొరేషన్ల కూడా వార్డులలో కూడా ఈరోజు తర్వాత సర్వే చేసి దాంట్లో ఇండికేట్ చేయడం. ఇండికేట్ చేసిన తర్వాత ఎట్లా వ్యాక్సినేషన్ అవుతుందో అందులో మోడిఫికేషన్ చేసుకుంటే రావడం సో దాట్ ఏ ఇంట్లో ఏ మనిషి ఎవరు ఫస్ట్ ఏదీ ఏ వార్డు ఫస్ట్ 100% వ్యాక్సినేషన్ అయింది అని డిక్లేర్ చేస్తారు అనేది స్టేట్ గవర్నమెంట్ నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు. సో వార్డు లెవెల్లో కౌన్సిలర్స్ కానీ అట్లా సపోర్ట్ దొరికింది అనుకోండి
తొందరగా చేయాలి. మీరు అట్లా చేయాలి అంటే యూ నీడ్ దిస్ సర్వే, స్టిక్కర్ సెట్ చేయడం, సర్వే చేయడము. సర్వే చేసి ఇంట్లో చాలామంది కూడా మేమందరం మీసేసుకున్నాము అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో లోకల్గా మన కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకోండి, ఇంకా ఎవరైనా వార్డ్ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటారు, తీసుకుని కంప్లీట్ చేయాలి. జీపీఎస్లో ఎనీవేస్ చెప్పడం జరిగింది, బట్ మీ సైడ్ నుంచి ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఒకసారి నాకు ఇండికేట్ చేయాలి. జస్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ని చేస్తున్నారు, ఏదైనా సమస్య నా నుంచి డైరెక్ట్గా తీసుకురావాలి అంటే ఒకసారి మెసేజ్ చేయండి, అని కాల్ చేయండి. అప్పర్ లెవెల్లో డివిజన్ అండ్ అఫ్కోర్స్ జీపీలలో కూడా స్టిక్కర్స్ ఇంటింటిని విజిట్ చేసి స్టిక్కర్ అతికించి రావాలి. ఆ స్టిక్కర్లో ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో, అందులో ఎంతమంది వ్యాక్సినేట్ అయినారు, ఇంకా ఎంతమంది డ్యూ ఉన్నారు అనేది అందులో కాలమ్స్ ఉంటాయి, అది ఇండికేట్ చేయాలి. ఇండికేట్ చేస్తే మనము ఇప్పుడు 100% చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి 100% చేయాలి అని అంటే ఇంట్లో ఎవరైనా మిస్ అయినా లేదా అనేది అలా కనబడాలి. కనబడితే నెక్స్ట్ టైం వీళ్ళు వెళ్ళినప్పుడు మొబిలైజ్ చేసినప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో దీనికి కూడా మీరు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోండి. అపార్ట్ ఫ్రమ్ వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్ ఎనీవే జరుగుతుంది, బట్ దానికి కూడా మరి ఎట్లా వర్క్ మీటింగ్ పెట్టుకున్నాం సార్. ఇంకా 11:00 ఎస్ఎస్జి మెంబర్స్ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఒకసారి పెట్టుకోండి మీటింగ్ లాంటి సపోర్ట్, వాళ్ళ మ్యాన్ పవర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు మేజర్ ఫేస్ చేస్తున్న సమస్య ఏంటి, సో దాట్ లోకల్గా కూడా సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ ఎమ్మెల్యేస్ వస్తున్నారు. ఎమ్మెల్యే గారు అది కాదు టోటల్గా 40 మండల్, 24 అండ్ మున్సిపాలిటీ 22 వార్డ్స్ టోటల్గా. మాకు 2 పిఎస్సీలు ఉన్నాయి, ఒకటేమో రావుపేట, ఒకటేమో తోటపల్లి. ఇక్కడ సిఎస్సీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 22 వార్డ్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ 2 పిఎస్సీలు, తర్వాత ఒక సిఎస్సీ కవర్ చేస్తున్నారు. ఒక సిలిండర్ ఇంకా 5 లీటర్ పర్ పర్సన్ కంటే అడ్మిషన్ అక్కడ ఆల్మోస్ట్ 24 అవర్స్ అట్లా వస్తుంది సార్. ఒక పర్సన్ కంటిన్యూస్ 5 లీటర్ పర్ డే, 5 లీటర్ పర్ అవర్ అట్లా పెట్టేస్తే 24 అవర్స్ ఒక సిలిండర్ వస్తుంది. ఏం వృద్ధకు మేడం నేను